నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే కంటే అభివృద్ధిపై పోటీ పడాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రత్యేకించి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నిప్పులు చెరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇలంతకుంట మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్ రెండేళ్ల కాలంలో ఒక ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పైసా తెచ్చారా అంటూ ప్రశ్నించారు. మతం పేరుతో రెచ్చగొట్టడం, చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు, చేతనైతే అభివృద్ధిలో తమతో పోటీ పడాలని సవాల్ విసిరారు. నారదాసు లక్ష్మణరావు గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, కేంద్ర సహకార బ్యాంకుల సమాఖ్య అధ్యక్షులు, కరీంనగర్ డిసిసిబి అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నర్సయ్య గారు, గౌరవ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ఈ మండల జెడ్పీటీసీ సోదరుడు సిద్ధం వేణు గారు, ఎంపీపీ గారు, ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు రాజిరెడ్డి గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈరోజు మాకు చాలా పెద్ద ఎత్తున ఉత్సాహభరితమైన వాతావరణంలో స్వాగతం పలికిన ఇల్లంతకుంట మండల గౌరవ సర్పంచులకి, ఎంపీటీసీలకి, సింగిల్ విండోల అధ్యక్షులకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి, ఇతర ముఖ్యులకి, అందరికంటే ముఖ్యంగా ఈ గ్రామ సోదరులకి, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇల్లంతకుంట మండల కేంద్రంలో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఈరోజు ఒకటే రోజు తహసీల్దార్ కార్యాలయం కానీ, మండల రైతు వేదిక మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణం కానీ, వారసంతకు సంబంధించిన మరి నిర్మాణం కానీ, సెంట్రల్ లైటింగుతో కూడిన ఆధునికమైన సౌకర్యం కానీ, అదే రకంగా ధాన్యం కొనుగోలు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నన్ను అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు ఎమ్మెల్యే గారికి, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు, పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యం అనుకున్న ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన కళ్ళ ముందే సుసాధ్యాలుగా మారుతూ ఉన్నాయి. ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఎర్రటి ఎండల్లో, ఏప్రిల్ మాసంలో, మే నెలలో కూడా ఈరోజు తెలంగాణలో చెరువులు మద్దళ్ళు దుంకుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఒక కేసీఆర్ గారి ఘనత అనే మాట చెప్పక తప్పదు. ఇల్లంతకుంట మండలంలో ఈరోజు ఇంతకుముందు సోదరుడు జెడ్పి వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ ఇది మెట్ట ప్రాంతం అన్నారు. నిజంగా చెప్పాలంటే మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా, పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా, కొంత భాగం కరీంనగర్, పూర్వ కరీంనగర్ జిల్లా కూడా అంతా కూడా దుర్భిక్ష ప్రాంతం. హుస్నాబాద్ కానీ, మానకొండూరు అటు పైవైపున ఉన్న నియోజకవర్గం కానీ దుర్భిక్ష ప్రాంతం, మెట్ట ప్రాంతం. కానీ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ తెలంగాణ కోసమైతే ఇక్కడ నుంచి గతంలో కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు, ఏ ఇల్లంతకుంట మండలం అయితే ప్రతి సందర్భంలో పార్లమెంటుకు కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు పెద్ద మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించిందో, ఈరోజు ఆ ఇల్లంతకుంట మండలమే కాదు, ఈ ప్రాంతం మొత్తం కూడా దేశానికే నీటి సంరక్షణ విషయంలో, వాటర్ కన్జర్వేషన్ విషయంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగిందనే మాట అతిశయోక్తి కాదు. ఇక్కడ మన కలెక్టర్ గారు కూడా ఉన్నారు.
పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏప్రిల్లో విద్యా దీవెన మొదటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని 14న అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020-21 ఫీజు రియంబర్స్మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. నా ద్వారా జరగడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఏప్రిల్ మాసంలో మొట్టమొదటి కార్యక్రమంగా చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. ఈ నెల 14న ఇటీవలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని కూడా జరుపుకున్నాం. భారత రాజ్యాంగాన్ని రాసిన కమిటీకి అధ్యక్షులు అంబేద్కర్ గారు. ఒక పేద కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో అప్పటి సమాజంలో చదవటానికి కూడా వీల్లేని కుటుంబంలో పుట్టిన ఒక ఆయన ఎలా ఎదిగాడు అన్నది చివరకు రాజ్యాంగాన్ని ఎలా రాశాడు అన్నది మన కళ్ళ ముందరనే కనిపించిన సత్యం. ఈ పరిస్థితి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందేనంటే చదువుతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయి. చదువుతోనే మనం పేదరికం నుంచి బయటపడగలుగుతాం. చదువు అన్నది నేను మనసా వాచా కర్మనా నమ్ముతా ఉన్నది. చదువు అనేది నేను నా తమ్ముళ్ళకు నా చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న ఒక ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు పదహైదు సంవత్సరాలకు పదవ తరగతి పూర్తి చేసుకుంటారు. 17 ఏళ్లకు ఇంటర్మీడియట్ పూర్తవుతుంది. 20-21 సంవత్సరాల మధ్య డిగ్రీ కూడా పూర్తి చేసుకుంటారు. ఒక చెల్లెమ్మ కానీ ఒక తమ్ముడు కానీ తమకు 60 నుంచి 70 ఏళ్ళు వయసు వచ్చే వరకు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని ఒక్కసారి ఊహించుకోగలిగితే ఒక చదువు అన్నది చదువుకొని ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో పెద్ద పెద్ద చదువులు చదవగలిగి ఆ చదివిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే డిగ్రీలు ఏ అప్పుల పాలు కాకుండా పెద్ద చదువులు చదవగలిగి ఆ చదువుల వల్ల మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు ఏ రకంగా మారుతాయన్నది ఒకసారి విజువలైజ్ చేసుకోగలిగితే చాలా గొప్ప కార్యక్రమంగా అనిపిస్తుంది అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తూ ఈరోజు అక్షరాల 979,445 మంది తల్లులకు దాదాపుగా 10,88,000 మంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూమి విషయంలో కుల బహిష్కరణ చేసిన కుల పెద్దలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన సానకిష్టయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తమతో కులస్తులు మాట్లాడినా 2,000 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానించారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను ఎలాంటి కూలీ పనికి పిలవద్దని కూలీ పనికి వెళ్లవద్దని తీర్మానించినట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని వేధించి మమ్మల్ని కుల బహిష్కరణ చేసిన పెద్దలను శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు రెవెన్యూ డివిజనల్ అధికారికి మిరుదొడ్డి తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈరోజు మిరుదొడ్డిలో మా కుటుంబాన్ని ఒక 4-5 నెలల నుంచి వేధిస్తూ ఇక్కడ మిరుదొడ్డిలో ఉన్నది ఏంటంటే మా కులం మునూర్కాపు. అయితే మునూర్కాపు రెడ్డి రెండు సంఘాలు ఇక్కడ ఉమ్మడిగా కలిసి ఉన్నాయి. మా కుటుంబానికి సంబంధించిన ఒక భూ సమస్య విషయమై మేము చెప్పింది వినాలే, చట్ట ప్రకారం పోతామని అంటే చట్ట ప్రకారం చెల్లది, చట్టం మా ముందర చెల్లదని చెప్పి మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే వినాలే, వినకపోతే కుల బహిష్కరణ చేస్తాం. మీకు ఉండేటువంటి వ్యవసాయ పనులకు సంబంధించి
కూలీలు వ్యవసాయ కూలీలకు సంబంధించి కూలీలను రానియము మీ బర్రెపాలు పోసుకోము మిమ్మల్ని మీతో ఎవరు మాట్లాడదు మీరు ఎవరితో మాట్లాడదు అని చెప్పి ఈ రాకెట్ యుగంలో కంప్యూటర్ యుగంలో కూడా ఇంతటి హీనాధీనంగా ఈ కులము మా పైన వేటు వేసి మమ్మల్ని ఎవరితో మాట్లాడనీయకుండా పాలు పోసుకోకుండా మా కుటుంబానికి ఎవరు కూలికి రాకుండా చాలా నిర్బంధంగా వ్యవహరిస్తూ మమ్మల్ని నానా బాధలకు గురి చేస్తుంది కావున ఇది విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఈ నెల అంటే నాలుగో నెల 7 తారీఖు నాడు ఫిర్యాదు చేసినాం తర్వాత సిఐకి చేసినాం తర్వాత ఏసీపీకి చేసినాం సిపికి కూడా ఫిర్యాదు చేసినాం తర్వాత ఎంఆర్ఓకు ఎంఆర్ఓ మేజిస్ట్రేట్ కాబట్టి మేజిస్ట్రేట్కు ఆర్డీఓకు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినాం అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకునేలా పై అధికారులు ఎవరైతే కుల బహిష్కరణ చేసిరో వారిపైన కేసులు నమోదు చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మా కుటుంబాన్ని రక్షించాలని మేము కోరుకుంటున్నాం ఇది కాకుండా మేము కూడా హెచ్ఆర్సి ఎన్హెచ్ఆర్సి ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేస్తాం హెచ్ఆర్సి హైదరాబాద్లో కూడా ఫిర్యాదు చేస్తాం మాకు న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళ్ళి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సోమవారం రోజున విలేకరుల సమావేశంలో మిరుదొడ్డి గ్రామ 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు నాయకులు మల్లయ్యలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వైరస్ రోజు రోజుకు విజృంభించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటేనే బయటకు రావాలని అనవసరంగా బయటకు రాకూడదని మార్కెట్కు గాని కిరాణా షాప్లోకి వెళితే మాస్కులు ధరించి శానిటైజర్ వాడుకోవాలని భౌతిక దూరం పాటించాలని ఆరోగ్యం కాపాడుకోవాలని కడప లోపల ఉన్నది కలియుగం పోయినా రాదు అని ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో కరోనాకు సంబంధించి మా దగ్గర ఇప్పటికే 2-3 కేసులు వచ్చినాయి. అందరూ మాస్కులు పెట్టుకొని షాప్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా శానిటైజర్స్ అవన్నీ వాడాలి. అదేవిధంగా మా దగ్గర సంతాలు జరుగుతున్నాయి, ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతిరోజు ఒక ఊర్లో అక్కడ కూడా డిస్టెన్స్ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ చాలా మెయిను. రేపు శ్రీరామనవమి ఉంది, రేపు ఎల్లుండి అంతటా అక్కడ కూడా మనకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా మాస్క్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజులలో మనము పండుగ నిజంగానే పండుగ జరుగుతున్నాయి మిడిదొడ్డిలో. ప్రతి పండుగకి చుట్టాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, పాలు కూడా చుట్టాలను తక్కువ తీసుకొని మరీ సో దాన్ని ఏమంటారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ శానిటైజర్స్ కానీ అవి కానీ పెట్టుకోవాలి. రేపటి నుండి మేము మిడిదొడ్డిలో కరోనా ఇంజెక్షన్ల కోసం ఆటోలు ప్రొవైడ్ చేస్తున్నాం మేము సొంతంగా. దానిలో కూడా చాలామంది 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఇంజెక్షన్లు వేసుకొని ధన్యులు కాగలరని. అదేవిధంగా రేపటి నుండి మనము కొద్ది రోజులలో లాక్డౌన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మన ఊళ్ళో మనం పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మిడిదొడ్డి గ్రామంలో ఎక్కువ శాతము ఈ సంవత్సరం పండుగలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎవరు పండుగలు చేసినా ఎవరంతర వాళ్ళు జాగ్రత్తగా తోలు కచ్చుకున్న చుట్టాలనైనా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా అందరూ దూరం ఉండాలని కోరుకుంటున్నాము. కరోనా అంటే ప్రతి షాప్కు పోయి మాస్క్ లేకుండా బయటకు వెళ్ళినా ఖచ్చితంగా 500 జుర్మానాలు విధిస్తారని కోరుతున్నాను. జగిత్యాల జిల్లా బుగ్గార మండలం గోప్లాపూర్ మరియు బర్చని గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీడీసీ బాదనేని రాజేందర్, వైస్ ఎంపీపీ జోగినపల్లి సుచందర్ తదితరులు ప్రారంభించారు. తూర్పాల పట్టించింది బెటర్ ధాన్యంగా, ఒక గింజ కూడా కట్ చేయకుండా ఇక్కడనే సెంటర్లో పాస్ అయినాయో పంపించింది. మీకు ఎవరి సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు? అది పాస్ అయిందనుకో లారీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావద్దు అట్లాంటిగా పంపించండి. లారీ వాళ్ళతో కానీ మిల్లర్స్ ఇవ్వడానికి ఉంటే వాడు తప్పుడుగా మాట్లాడితే చెప్పండి, ఆ మిల్లుకే మనం పంపించకుండా మిల్లు సీల్ చేపిద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు ఇబ్బంది జరగదు. ఎండాకాలం సమయం నిజంగా కూడా మళ్ళా ఒక కరోనా విపరీతమైన పరిస్థితులు బాగాలేవు. మీరు కూడా దయచేసి అన్ని ఊళ్ళో పోనా కానీ
చాలా పెద్ద ఎత్తున మరణాలు జరుగుతున్నాయి. మంచి మంచోడు 50 ఏళ్ళ లోపటోళ్ళే 25-30 ఏళ్ళ వాళ్ళు పిట్టలు లెక్క రాలిపోతారు. మీరు కూడా సామాజిక దూరం పాటించు, మాస్కులు పెట్టుకుని, ఎవడన్నా కొత్తోడు దగ్గిన తుమ్మిన ఎవరైనా ఊళ్ళకత్తే రానియకుండా, అరే బాబు ఏం కావాలని ఏం పనికి వచ్చినామని అడగండి. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలి. నెల నెల 15 రోజులు అయితే బాగా తీవ్రతగా ఉంటుందట. హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిండ్రు చాలా పగడిబందిగా ఉండాలన్నట. ఇప్పుడు చాలా బాగంటే 100,000 కేసులు అవుతున్నాయి, ఇప్పటికే 100,000 దాటిపోయినాయి. నిన్న మొన్న మన జగిత్యాలనే మొన్న 13 మంది చచ్చిపోయారు, నిన్న 6 మంది చనిపోయారు. ఇవాళనైతే మా బావమరిది అయితే అనుకుంటు దగ్గర స్తంభం పెళ్లి గుంటి గోపాల అని అడ్వకేట్ తన కూడా చనిపోయింది పాపం. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన చేస్తున్న విద్యా వాలంటీర్లకు గత సంవత్సరం ఏప్రిల్ నుండి నేటి వరకు 13 నెలలకు పూర్తి వేతనాలు చెల్లించి రెన్యువల్ ఆర్డర్స్ ఇచ్చి విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని విద్యా వాలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు మసాని వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటుగా తమ కూడా అన్ని రకాల సేవలు చేశామన్నారు. విద్యా విషయంలో మా బాధ్యతను సక్రమంగా నిర్వహించామని, అయినా కూడా ప్రభుత్వం మా సేవలను గుర్తించకపోవడం బాధాకరమని అన్నారు. పేరు మాసని వెంకటయ్య, విద్యా వాలంటీర్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతం విద్యా వాలంటీర్ల పరిస్థితి తీసుకుంటే చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టుగా ఉంది సార్ పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఈ ఆర్థిక పరిస్థితులు మోయలేక, కుటుంబ పరిస్థితులు భరించలేక ఇప్పటికే ఒక 5-6 విద్యా వాలంటీర్లు, ఒక లేడీ మహిళ కూడా ఈ గత 3 రోజుల క్రితం నల్గొండ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడింది సార్. చాలా బాధాకరమైన విషయం. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇక్కడ పాఠశాలలు మూతబడడం ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయింది, 13 నెలలు గడుస్తున్నప్పటికీ మాకు ఎలాంటి ఉపాధి అవకాశం లేవు సార్. వేరే ఈ విద్యా వాలంటీర్ కాకపోయినా ఇంకేమన్నా అదర్ సోర్స్ ఏమన్నా ఉపాధి అవకాశాలు ఉంటే బాగుండేది. అవి ఉంటే మాకు ఎంతో కొంత ఉపాధి వచ్చేది, పని చేసుకున్నట్టుగా ఉండేది, కుటుంబం గడిచేది. అది లేదు. అయితే ఇటు ఉపాధి లేదు, అటు ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ చాలా ఆకలి బాధలతో రావడం జరిగింది సార్. గవర్నమెంట్ని ఏం వేడుకుంటున్నాను ఈ సందర్బంగా అంటే, మాకు జీవో నెంబర్ 45 ప్రకారంగా గత 7 సంవత్సరాల నుంచి విధిగా చేస్తున్నాను. ఇది తప్పితే ఇంకో ఎక్కడ వేరే పనులు చేసుకోలేని పరిస్థితి. ఎక్కడ పోయినా కానీ ఇన్ని సంవత్సరాలు మీరు టీచర్గా చేసి ఇదేం పని చేస్తున్నారు అంటే అందరూ చాలామంది అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నో బట్టల షాపులలో తిరిగినాము, అయినా కానీ పని ఇదివరకు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వద్దు అనడము, అది కాక చేన్ పనులు అలాంటివి ఏవి రాక ఏదో కొంత చదువుకోవడం వల్ల ఈ స్కూల్ని నమ్ముకొని ఇదే ఉండడం వల్ల మాకు వేరే ఏ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా కరోనా వచ్చిన నుంచి మరీ చాలా మా బతుకులన్నీ చాలా రోడ్డున పడ్డట్లుగా ఉన్నాయి. ప్లీజ్ ఇప్పటికైనా దయచేసి మా పైన దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాలంటని విన్నవిస్తున్నాం సార్. యాసంగి వడ్ల కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రైతులు బ్రోకర్లకు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దన్నారు. అంతేకాదు గన్ని సంచులు, హమాలీలు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ నిర్వాహకులు, ఐకేపీ సెంటర్ మహిళలు, ఇతర సిబ్బంది, నాయకులు పర్యవేక్షించాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున రైతులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. లేకుండా మంచి పంట దిగుబడి వచ్చింది. కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని కేంద్రాలైనా ఓపెన్ చేసి వడ్లన్నీ కూడా గవర్నమెంట్ కొనేటువంటి ప్రయత్నం గత 4 రోజులుగా జరుగుతూ ఉంది. గన్ని బస్తాల ఇబ్బంది లేకుండా, హమాలి ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా, పొంగలి దించుకోకునేటువంటి బాధ లేకుండా వెంట వెంటనే ఈ వడ్లను తరలించేటువంటి ప్రక్రియ మా మార్కెట్ వ్యవస్థతో పాటుగా సర్పంచులు కావచ్చు, ఎంపీ. పెద్దపల్లి జిల్లా మండలంలోని పెద్ద కాల్వల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం చేశారు. కాటమయ్య స్వామికి కొబ్బరికాయలు కొట్టి బొట్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం అధ్యక్షులు భూషణ వేణి, పోచాల గౌడ్, ఉపాధ్యక్షులు కోట మధురయ్య గౌడ్ మరియు సెక్రటరీ కోట నారాయణ గౌడ్లు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం కాటమయ్య స్వామికి తాటి ముంజలతో అభిషేకం చేసిన తర్వాత రేణుకా ఎల్లమ్మ తల్లికి మొక్కులు అప్పజెప్పి తదనంతరం పండుతాడు ఎక్కి ముంజలు కోసిన తర్వాత కళ్ళు తీయడం జరుగుతుందని తెలిపారు. అయితే దేవుడు పెడతాను అంటే అంటాను వాళ్ళకి
ఇంద్రాలయ దేవుడు అని దేవుడు అన్నాక ఏంట్రా నీ కథ పొచ్చోడు విలువరా శ్రీకాంత మంది వచ్చిన వాళ్ళంతా దేవుడే నువ్వు కావాలని పెట్టుకుని పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకో ఇంకేం చూస్తా తిను ఏమన్నా నూట తీసుకో నేను కోటనారాయణ పెద్ద కళ్ళ మాది ఇది వెనుకటి నుంచి పూర్వం నుంచి అత్తుంది తరతరాలు ఆచారం మా కాటవరాజుకి ఇలా మంచి రోజు కాబట్టి మా గ్రామ మా గౌడ సంఘం అంతా కలిసి ఇలా కాటవరాజుకు పెట్టినాం ముందకాలు కోసి ఆ దేవుని ఆచారం ప్రకారంగా చేసినాం ఇలా చేస్తాం గౌడ సంఘం అధ్యక్షులు బుసినవేని పోచాలి గారు పూర్వం నుంచి కాటమరాజుకు మా తాతలు ముత్తాతల నుంచి ముంజకాయలు కోసుకొచ్చి కొబ్బరికాయలు కొడుతూ కుంకుమ చల్లుతూ ఆ కొబ్బరికాయలు పెట్టి నీళ్లతోని తడిసేటట్టు ఆ విగ్రహాన్ని తడుపు ముహూర్తాన్ని స్థాపిస్తాం. మంచిగా అయ్యగారు చూసి పండదాలు కోయడానికి ఇక ఇప్పుడు మేము సిద్ధంగా ఉంటున్నట్టు ఇది మాకు కాటమరాజు ఇవాళ మాకు అనుమతి ఇచ్చినట్టు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే వైసీపీ అరాచకం సృష్టించిందని ఏపీ టీడీపీ రాష్ట అధ్యకుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సోమవారం మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు వేయలేదని వైసీపీ నేతలు శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. రాష్ట డీజీపీ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా అంటూ మండిపడ్డారు. న్యాయంగా ధర్మంగా ఎలక్షన్ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా, మీరు మేము అందరం వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాం కదా, మీరు ఐదుగురు రండి, నేను తప్పనిసరిగా వస్తాం, వెంకటేశ్వర స్వామిగా ప్రమాణం చేద్దాం. తిరుపతి ఉప ఎన్నికల్లో మేము బయట నుంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించలేదని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేస్తే మేము అదే సన్నిధిలో లెంపలేసుకొని మేము విమర్శించినటువంటి విమర్శలు తప్పుడు విమర్శలని తలదించుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు రేపటి నుంచి సెలవులు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. 10th ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. నెలకొన్న పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కోణాల్లో రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఈ యొక్క కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశలో మరి ముఖ్యంగా వ్యాప్తి చెందకుండా ప్రధానంగా స్కూళ్ళల్లో దీన్ని నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముందుగా 1 నుంచి 9వ తరగతి క్లాసుల్ని సస్పెండ్ చేస్తూ క్లాస్ వర్క్ను మొత్తం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1 నుంచి 9వ తరగతి క్లాసులు రేపటి నుంచి సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ప్రధానంగా ఈ యొక్క కోవిడ్ వ్యాప్తికి ప్రధానమైన ఒక టార్గెట్ కింద వైద్యశాఖ అధికారులు మరి వైద్యశాఖ సిబ్బంది చూస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాలంటే మరి ముఖ్యంగా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉంచే ఏర్పాట్లు చేయాలి. వారికి ముఖ్యంగా వీటి మీద అవగాహన కల్పించడం మరి వీరికి సంబంధించినటువంటి చర్యలు ప్రోటోకాల్స్ అన్ని తీసుకున్నా కూడా మరి ఈ ట్రావెలింగ్ దీంట్లో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న ఈ యొక్క క్లాస్ వర్క్ను 1 నుంచి 9 తరగతి వరకు క్లాస్ వర్క్ను సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క 10th క్లాస్ మరి అట్లాగే ఇంటర్మీడియట్
షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఇంటర్మీడియట్ షెడ్యూల్స్ ఇప్పటికే ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం భీమ్గల్ మున్సిపాలిటీ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడం కారణం బట్టి భీమ్గల్ మండలం స్వచ్ఛందంగా బంద్ను ప్రకటించడం జరిగింది. భీమ్గల్ మండల సర్వ సమాజ ఆధ్వర్యంలో ఈ బంద్ను ప్రకటించడం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో కరోనా బారిన పడిన వారు 572 మంది ఉండడం బట్టి బంద్ను ప్రకటించడం జరిగింది. దుకాణాలు నిత్యావసర సరుకులు సోమవారం జరిగే సంత మార్కెట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే తెరిచి ఉంచాలి. ఆ తర్వాత ఎవరైనా తెరిచి ఉంచినా తగిన జరిమానా విధిస్తామని వారు తెలియజేశారు. భయాందోళన చేరుతూ పబ్లిక్ స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేస్తూ మాకు సహకరిస్తున్నటువంటి పబ్లిక్ ధన్యవాదాలు. సర్వ సమాజ ఆధ్వర్యంలో భీమ్గల్ గ్రామంలో కోవిడ్కి సంబంధించిన కేసులు ఎక్కడం ఎక్క చాలా కావడం వలన పబ్లిక్ ఆందోళన చెందడంతో మేము గ్రామ సౌర సమాజ్ అందరినీ స్థాపిస్తూ షాపులు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేస్తూ మాకు సహకరిస్తున్నటువంటి భీమ్గల్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. అట్లాగే మన ఎవరు మాస్కులు పెట్టుకున్న వాళ్ళ వారికి జుర్మానా విధిస్తూ కాబట్టి స్వచ్ఛందంగా బంద్ వేస్తున్న వారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతున్నాము. ఈ ఇక ముందు కూడా ఎక్కువ అవడం కారణంగా భీమ్గల్ సర్వ సమాజ అభివృద్ధి గ్రామ అభివృద్ధి కమిటీ 8 గంటల నుండి రాత్రి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణాలు కానీ కూరగాయలు కానీ మార్కెట్ కానీ మొత్తం చాలా ఉంటుంది. 1 నుంచి సాయంత్రం వరకు నైట్కు మొత్తము కర్ఫ్యూ విధించారు. దీనికి గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. తర్వాత ఏంటంటే అందరూ మాస్కులు పెట్టుకో. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గత 3 సంవత్సరాల నుండి మల్యాలపల్లి సోమన్పల్లి యాకనపల్లి గ్రామంలో పలు ఆలయాలకు దేవుళ్ల విగ్రహాలను ఇవ్వడం జరిగింది. ఈ ప్లవనామ సంవత్సరంలో కూడా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహాలను కుందనపల్లి గ్రామానికి చెందిన హనుమాన్ గుడికి ప్రదానం చేయడం జరిగింది. సోమారపు లావణ్య అరుణ్ కుమార్ స్వయంగా విగ్రహాలను తీసుకుని గ్రామ ప్రజలతో కలిసి ఊరేగింపు చేసి వేద పండితులతో విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుడిలో ప్రతిష్ఠింపచేశారు.